హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? మినీ ఎయిర్ కూలర్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇలాంటి మినీ ఎయిర్ కూలర్స్ మీరు మార్కెట్లో చూసే ఉంటారు. బాగా పాపులర్ అయిపోతున్నాయి. ఒక్కొక్క మినీ ఎయిర్ కూలర్ ఒక్కొక్క డిజైన్తో అయితే వస్తుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎయిర్ కూలర్స్. ఏ ఎయిర్ కూలర్ కొనాలని చెప్పి మీకు చాలా డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నేను డిఫరెంట్ డిఫరెంట్ మినీ ఎయిర్ కూలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఆర్డర్ చేశాను. ఈ అన్ని డిజైన్స్లో ఏ డిజైన్ ఎయిర్ కూలర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎయిర్ కూలర్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నేను 4 ఎయిర్ కూలర్స్ అయితే ఆర్డర్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో. ఫస్ట్ అస్టల్ నుంచి ఒక ఎయిర్ కూలర్ ఆర్డర్ చేశాను. ఇది నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే. సో వాడు చూపించే ప్రోడక్ట్ వేరు, మనకి రిసీవ్ అయిన ప్రోడక్ట్ అయితే వేరు. దీని డబ్బా మీరు చూడొచ్చు, ఇది దీని డబ్బా, ఆర్టిక్ ఎయిర్ అల్ట్రా అంట దీని పేరు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి సమిస్కో అంట. కానీ నాకు వచ్చిన డబ్బా చూడొచ్చు, ఇది ఆర్కిటిక్ కూల్ అల్ట్రా ప్రో అంట. థర్డ్ వన్ మోహితం అంట బ్రాండ్ పేరు. కాకపోతే నాకు వచ్చిన బాక్స్ చూడొచ్చు, ఆర్టిక్ ఎయిర్ అల్ట్రా అంట. ఇవన్నీ చైనాలో తయారైతాయి, బల్క్ గా వీళ్ళు తెప్పించుకుంటారు, వీళ్ళ బ్రాండ్ వేసేసుకొని అమెజాన్లో అమ్మిబడేస్తున్నారు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ సో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా మ్యాక్సిమం ఇయే వస్తాయి. సో వీటికి పర్టికులర్ బ్రాండ్ అంటూ ఏం లేవు. మినీ ఎయిర్ కూలర్స్కి అన్ని చైనా నుంచి వస్తాయి. వాడుకున్న రోజులు వాడుకోవడమే, తర్వాత పడేయడమే, మనం ఏం చేసేది లేదు. వీటికి మనకి రిపేర్స్ కూడా ఏమి ఉండవు, డైరెక్ట్ రీప్లేస్మెంట్ చేస్తారు. మనం కొన్న సెల్లర్ మంచోడు అనుకోండి, రీప్లేస్మెంట్ చేస్తారు 10 డేస్లో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే. ఆ సెల్లర్ కొంచెం తేడాగాడైతే మనం ఏం చేయలేము. సో ఇవన్నీ మీకు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, మీరు ఏ మినీ ఎయిర్ కూలర్ తీసుకున్నా సేమ్ ఒకటే కంపెనీలో వస్తాయి. కాకపోతే వాళ్ళు బ్రాండ్ నేమ్ పెట్టేసుకొని అమ్మేస్తూ ఉంటారు. మినీ ఎయిర్ కూలర్ కొనేటప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సిన సెకండ్ పాయింట్ వచ్చేసరికి రేటింగ్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మినీ ఎయిర్ కూలర్ తీసుకోండి. దీన్ని నేను పర్చేజ్ చేశాను. దీని పేరు వచ్చేసరికి సమిస్కో బ్రాండ్ అని చెప్పి వాడు వేశాడు అక్కడ సెల్లర్. కింద రేటింగ్ చూస్తే సమిస్కో ఫ్యాన్కి సంబంధించిన రేటింగ్స్ ఉన్నాయి. కాకపోతే వాడు అమ్ముతున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది రియల్ ప్రోడక్ట్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది రియల్ ప్రోడక్ట్. ఇది US లో ఆస్ట్రేలియాలో యూజర్స్ రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్స్ రివ్యూస్ తీసుకొచ్చి ఈ సెల్లర్ ఈ ప్రోడక్ట్ అయితే పెట్టుకొని దీనికి 4.5 రేటింగ్ అయితే ఇచ్చుకున్నాడు అనమాట. సో జనాలు ఏం చేస్తారు, ఇది 4.5 రేటింగ్ ఉంది కదా, ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పి దీన్ని కొనేస్తారు. కొనిన తర్వాత ఇప్పుడు ఇండియా రేటింగ్స్ మీరు చూడొచ్చు, చాలామంది ఈ ప్రోడక్ట్ బాగాలేదని చెప్పి రివ్యూస్ పెడుతున్నారు రీసెంట్గా. ఇది నేను కొన్నప్పుడు ఆ రివ్యూస్ కూడా లేవు, ఇప్పుడు ప్రజెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఆ రివ్యూస్ కూడా వచ్చాయి. సో ఇలా మీరు ఎప్పుడు మోసపోకండి. సో అమెజాన్ కూడా ఇలాంటి సెల్లర్స్ పైన యాక్షన్ అయితే తీసుకోవాలి. సో ఫేక్ రేటింగ్స్ అంటే వేరే ప్రోడక్ట్కి ఉన్న రేటింగ్స్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రొడక్ట్స్కి పెట్టుకొని సెల్ చేసేస్తున్నారు మార్కెట్లో. యూజర్స్ తెలియకుండా వాటిని కొని మోసపోతున్నారు. సో మీరు ఖచ్చితంగా ఈ మినీ ఎయిర్ కూలర్స్ కొనేటప్పుడు రేటింగ్ చూసుకోండి, అండ్ సెల్లర్ మంచోడా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అసలు నేను కొన్నప్పుడేమో అసలు రిటర్న్ యాక్సెప్ట్ చేయలేదు, అక్కడ కింద ఇచ్చారు నాన్ రిటర్నబుల్ అని. ఇప్పుడు మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరు మినీ ఎయిర్ కూలర్స్ కొనేటప్పుడు రేటింగ్ ఖచ్చితంగా చూసుకోండి, అదే ప్రోడక్ట్ రేటింగ్ ఇస్తున్నారా లేకపోతే వేరే ప్రోడక్ట్ రేటింగ్ తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ పెట్టారో లేదో. అండ్ సెల్లర్స్ను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మంచి సెల్లరా కాదా అని చెప్పి. అసలు ఈ మినీ ఎయిర్ కూలర్స్ని ఎలా యూజ్ చేయాలి, మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. మీకు బాక్స్లో ఒక మినీ ఎయిర్ కూలర్ ఇస్తారు, అండ్ దానికి కనెక్టర్ ఒకటి ఇస్తారు, ఛార్జింగ్ కనెక్టర్. కొన్ని మీకు DC పోర్ట్తో వస్తాయి, కొన్ని మైక్రో USB పోర్ట్తో అయితే వస్తాయి. సో దీన్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు మినీ ఎయిర్ కూలర్స్ని ఛార్జింగ్ చేసేటప్పుడు అడాప్టర్ మీరు పెట్టుకుంటారు కదా, అడాప్టర్ 10 వాట్ కానీ 18 వాట్ కానీ అలాంటివి పెట్టుకోండి. 65 వాట్, 80 వాట్, 100 వాట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇవి పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో బెటర్ పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పవర్ బ్యాంక్స్ యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే మీ ల్యాప్టాప్కి పెట్టుకోవడం కానీ లేకపోతే తక్కువ వోల్ట్ ఉన్న పవర్ అడాప్టర్స్ ఉంటాయి కదా 10 వాట్ అలాంటివి, అలాంటి వాటితో ఈ మినీ ఎయిర్ కూలర్స్ని అయితే మీరు రన్ చేసుకోండి. ప్రతి మినీ ఎయిర్ కూలర్కి మీకు ఫ్యాన్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. 3 లెవెల్స్లో మీరు ఫ్యాన్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్స్లో మీకు మెష్ అయితే ఉంటుంది, ఇలా ఉంటుంది మెస్. దీన్ని మీరు నీళ్ళల్లో ముంచి ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలా ఫిక్స్ చేశారనుకోండి, మీకు చల్లటి గాలి అయితే వస్తుంది. సో ఇంకొక దానికి మీకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, వీటిలో మీరు నీళ్లు పోసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫ్రిడ్జ్లో ఇది కూల్ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆ ఎయిర్ కూలర్లో బ్యాక్ సైడ్ పెట్టేస్తే మీకు చల్లటి గాలి అయితే వస్తుంది. మరికొన్ని డిజైన్స్ మీకు ఇలా ఉంటాయి, వీటికి మీరు ఎలాంటి మెష్ అయితే అవసరం లేదు. మీ ఇంట్లో ఐస్ గడ్డలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, అవి తీసుకొని ఇక్కడ దీనిలో పడేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీకు చల్లటి గాలి అయితే వస్తాయి. ఇవి ఎక్స్ట్రా ఎయిర్ కూలర్స్లో మీకు చల్లటి గాలి రావడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా ఈ డిజైన్ ఎయిర్ కూలర్లో మీకు సపరేట్గా ఒక స్ప్రే బటన్ ఇచ్చారు, అండ్ టైమర్ బటన్ ఇచ్చారు. దీన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే 1 వోల్ట్ నుంచి మీకు స్ప్రే అయితే వస్తుంది, డబుల్ ప్రెస్ చేస్తే 3 వోల్ట్స్ నుంచి మీకు స్ప్రే అయితే వస్తుంది, ట్రిపుల్ ప్రెస్ చేస్తే 5 వోల్ట్స్ నుంచి మీకు స్ప్రే అయితే వస్తుంది. స్ప్రే మీకు తగులుతుంటే చల్లగా ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను, ఎప్పుడు చూడొచ్చు. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం ఫ్యాన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టైమర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒక సింగిల్ ప్రెస్ చేసామనుకోండి 1 అవర్ కూలర్ రన్ అయ్యి తర్వాత ఆఫ్ అయిపోతుంది. డబల్ ప్రెస్ చేస్తే 2 గంటలు ఈ ఎయిర్ కూలర్ ఆన్ అయిపోయి తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఆ టైం ఈ బటన్ ప్రెస్ చేస్తే 3 అవర్స్ వరకు ఎయిర్ కూలర్ ఆన్ అయ్యి తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా ఈ టైమర్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా తీసేసి దీని లోపల మీకు ఒక స్పాంజ్ లా ఉంటుంది అనమాట. మీ ఇంట్లో ఏమైనా సువాసన వచ్చే ఐటమ్స్ ఉంటాయి కదా, దానిలో ముంచేసి ఈ స్పాంజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఫిక్స్ చేసి ఫ్యాన్ ఆన్ చేస్తారనుకోండి, మంచి సువాసన ఉన్న గాలిని అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఫైనల్గా ఈ మినీ ఎయిర్ కూలర్స్లో నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు బాగా ఏది అనిపించింది చెప్పేస్తున్నాను. ఏంటండి చెప్పాలి కదా ఆడియన్స్ కి, మీ ఇష్టం. సో చెప్పేస్తున్నా, బెస్ట్ ఎయిర్ కూలర్ వచ్చేసరికి ఈ డిజైన్ మాకు బాగా నచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎయిర్ కూలర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి డిజైన్ ఉన్న ఎయిర్ కూలర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి కంపేర్డ్ టు దిస్ టైప్ ఆఫ్ మినీ ఎయిర్ కూలర్స్. మనకు అంత ఇంగ్లీష్ ఎందుకులే కానీ ఈ ఎయిర్ కూలర్స్తో కంపేర్ చేస్తే, ఇలాంటి డిజైన్స్ ఉన్న ఎయిర్ కూలర్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి డిజైన్ ఉన్న ఎయిర్ కూలర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. వేరే డిజైన్ ఎయిర్ కూలర్స్తో కంపేర్ చేస్తే ఈ డిజైన్ ఎయిర్ కూలరే ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, దీనిలో ఎక్కువ మీకు ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ కస్టమైజేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. డిజైన్ కూడా చూడడానికి బాగుంది, టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. ఇవన్నీ నాకు ప్లస్ అనిపించినాయి వీటిల్లో. ఇలాంటి డిజైన్ ఉన్న ఎయిర్ కూలర్స్ అన్ని ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి, ఫీచర్స్ అయితే ఎక్కువ లేవు. కొన్ని డీసీ పోర్ట్తో వస్తున్నాయి, కొన్ని మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే వస్తున్నాయి. అందుకే నేను దీనికైతే ఓటేసాను. సో మీరు ఒకవేళ మినీ ఎయిర్ కూలర్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ ఉన్న మినీ ఎయిర్ కూలర్స్ మార్కెట్లో మీకు చిక్కుతూ ఉంటాయి, అలాంటి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఫైనల్గా మీరు మినీ ఎయిర్ కూలర్ తీసుకోవాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా. ఫస్ట్, ఆఫ్లైన్లో మీకు 1000 రూపాయలకి చిక్కుతాయి, ఆన్లైన్లో కూడా కొన్ని 1000 రూపాయలకి చిక్కుతాయి ఇలాంటి మినీ ఎయిర్ కూలర్స్. సో మ్యాక్సిమం 1000 రూపాయల వరకు పెట్టండి, అంతకు మించి ఎక్కువ పెట్టకండి మినీ ఎయిర్ కూలర్స్కి. అవి ఎంతకాలం ఉంటాయో వారంటీ ఉండదు, వాటికి గ్యారంటీ ఉండదు, జస్ట్ వాడుకున్న రోజులు వాడుకోవడం, పని చేయకపోతే పడేయడం. మ్యాక్సిమం మినీ ఎయిర్ కూలర్స్ని రిపేర్ అయితే చేయరు. ఒక ప్రోడక్ట్ పోయింది అనుకుంటే మనం దాన్ని పడేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి, ఒక సమ్మర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ మినీ ఎయిర్ కూలర్స్ ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు కదా రూమ్లో, వాళ్ళకి ఆఫీస్ పైన మీ ఒక్కరికే కావాలి గాలి మీ డెస్క్ పైకి కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ మినీ ఎయిర్ కూలర్స్ అయితే సెట్ అవుతాయి. సో నాకు ఎక్కువ గాలి కావాలి, కొంచెం ఎక్కువ కాలం రావాలి అంటే ఎయిర్ కూలర్స్కి అయితే వెళ్ళిపోండి. ఎయిర్ కూలర్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో ఎండింగ్లో నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక 3000 పెట్టారనుకోండి, బయటికి వెళ్తే చైనా కంపెనీలో కొంచెం పెద్ద ఎయిర్ కూలర్స్ అయితే మీకు వస్తాయి, అవైనా తీసుకోండి. అవి వీటికంటే అవి కొంచెం ఎక్కువ కాలం అయితే వస్తాయి. సో ఎయిర్ కూలర్స్ ఎక్కువ కాలం వస్తాయని చెప్పి మనం చెప్పలేము. ఈ మినీ ఎయిర్ కూలర్స్ అయితే ఒక 1 మంత్ 2 మంత్స్ ఈ సమ్మర్ అయిపోయేదాకా మీరు వాడుకోవచ్చు, తర్వాత ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఒకవేళ ఈ ఎయిర్ కూలర్స్ 1 సంవత్సరం వచ్చాయనుకోండి, మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మినీ ఎయిర్ కూలర్ గురించి పూర్తి సమాచారం. ఈ వీడియోలో మీకు మినీ ఎయిర్ కూలర్స్ కొనాలా వద్దా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, ఆ టాపిక్ మీద వర్క్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.